కాగ్ రిపోర్ట్ తో ఉలిక్కి పడింది టిఆర్ఎస్ సర్కార్. అసలు ఎక్కడ లోపముంది, కారణం ఎవరిని, దానిపై సమీక్ష జరుపుతుంది. ఇక నష్ట నివారణ చర్యల గురించి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇంటర్నల్ ఆడిటింగ్ కూడా సీఎం కేసీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం. కాగ్ రిపోర్టుపై తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అసలు ఎక్కడ లోపం జరిగింది, కారణం ఎవరనే దానిపై సమీక్ష జరుపుతోంది. అన్ని రంగాల్లో లోపాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని తూర్పారబట్టడంతో సీఎం కేసీఆర్ ఇంటర్నల్ ఆడిటింగ్ కు ఆదేశించారు. కాగ్ కొర్రీలతో భవిష్యత్తులో అప్పులు పుట్టవేమోనని ప్రభుత్వం ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది. కాగ్ అన్ని రంగాల్లో లోపాలను ఎత్తి చూపింది. కేసీఆర్ చెబుతున్నట్లుగా తెలంగాణ మిగులు రాష్ట్రం కానే కాదని, ముమ్మాటికి లోటు రాష్ట్రమేనంటూ ప్రభుత్వ లెక్కల్లోని డొల్లతనాన్ని ఎండగట్టింది. అప్పులను ఆస్తులుగా చూపడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం జీఎస్డీపీలో 3.5% మించి అప్పులు తీసుకోకూడదనే నిబంధన ఉన్నా ప్రభుత్వం 4% మించి అప్పులు చేసిందని కాగ్ కడిగి పారేసింది. కాగ్ అక్షింతలతో కేసీఆర్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. దీనంతటికీ ఆర్థిక లెక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటమే కారణమని కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఆదర్శ పాలన సాగిస్తున్నామని తాము చెబుతుంటే కాగ్ తమను ప్రజల ముందు దోషులుగా నిలిపిందనే అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్. దీనిపై ఆర్థిక మంత్రి ఈటలను పిలిచి సీఎం చివాట్లు కూడా పెట్టినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖను నిర్వహించడంలో విఫలమయ్యారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉదయ్ స్కీమ్ కోసం తీసుకున్న 8,931 కోట్ల రూపాయలను డిస్కంలకు విడుదల చేయకపోతే మంత్రిగా మీరేం చేస్తున్నారంటూ ఈటలను గట్టిగా మందలించినట్లు కొందరు చెబుతున్నారు. రెవెన్యూ వ్యయంలో కాకుండా క్యాపిటల్లో ఉదయ్ లెక్కలను చూపించడం వల్లే అప్రతిష్ట పాలు కావాల్సి వచ్చిందని, ఇది ఆర్థిక శాఖ వైఫల్యమేనంటూ వారించినట్లు సమాచారం. అప్పులపై కాక్ కొర్రీలు పెట్టడంతో భవిష్యత్లో అప్పులు పుట్టవని సీఎం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్న ఆదాయం రాకపోయినా, కొత్త అప్పు పుట్టకపోయినా ఆయా పథకాల అమలు కష్టమవుతుంది. అదే జరిగితే ఇబ్బందుల పాలు కాక తప్పదని ప్రభుత్వం కొంతమేర భయపడుతోంది. ఇంటర్నల్ ఆడిటింగ్ కు ఆదేశించిన కేసీఆర్ కాగ్ లేవనెత్తిన అంశాలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అదే సమయంలో బాధ్యులపై చర్యలకు కేసీఆర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. అయితే కాగ్ అక్షింతలకు ఈటలను బాధ్యునిగా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదనే ప్రచారం సాగుతోంది.